శంకరం, ఎప్పుడన్నా పొలంలో పనిచేసావా? ఏం పొలం? వరిలో. ఇంకా వరి ఒకటే? వరకు వరి చెరుకు మినుము. ఓకే, రైట్. పెసలు రైట్. ఇంకా దత్తు, నువ్వు ఎప్పుడన్నా పొలానికి వెళ్ళావా? పొలంలో ఏం చేసావు? మీకు పొలం ఉంది, కళ్ళతో దేకేవంతే, చేత్తో ఏం చేయలే. రైట్. ఇంకా రెడ్డికి అయితే చెప్పక్కర్లేదు. రెడ్డి, ఏమేమి వేస్తారు పంటలో? టమోటా, మినుము, పెసర, మిరప, జొన్న, సజ్జలు, జొన్నలు కూడా వేస్తారు. అందుకే కదా అలాగా. జొన్న తిన్నవాడు దున్నవలే గట్టిగా నుండును. జొన్నం తినాలి, గట్టిగా ఉన్నారు వాళ్ళు. అందుకే రెడ్డి చూడు స్ట్రాంగ్ ఉంటాడు. చిక్కుడు అన్నీ. మరి మీకు నీళ్ళు కరువు కదరా? బోరు బోరుందా? ఓకే, బోరు కట్టకుండా బోరుందా? ఓకే, సరే. ఇవన్నీ అడిగాను కదా. అయితే ఇవన్నీ అడిగాను కదా, మా నాన్నగారు టమోటా వేశారు, ఇంకా చెరుకు సరే సరే, వరి సరే సరే, టమోటాలు, చిక్కుళ్ళు, పత్తి, మళ్ళీ కంది, ఏమేంటి, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు. చిరాకు వచ్చి ఒకసారి ఏం చేశారు? ఇవన్నీ చేయలేక సరే, ఇది అంటారు కదా జామాయలు. జామాయలు పెట్టేస్తే ఇంక దాని ఏం కొట్టకెళ్ళ కదా, అలా పెరిగిపోయినాయి. చాలా రోజులు అలా ఉండిపోయింది. తర్వాత మళ్ళీ ఫైనల్గా ఆయన శరీరం వదిలేసే ముందు చెట్లు, కొబ్బరి చెట్లు వేయించేశారు. అవే కొన్ని ఉన్నాయి అంతే, అవే గొప్ప గుర్తుగా అంతే. అయితే విషయం ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, మొన్న నేను ఒక వీడియో చూశాను. ఈ తాగుబోతు కొడుకులు ఉంటారు కదా, తాగడమే తప్పు పోరంబోకి అదవలో, తాగేసి పొలాల్లో తాగి దాన్ని అక్కడ రాయికేసి కొట్టేసి వెళ్ళిపోతాడు. తాగుబోతు ఎదవ వలన గవర్నమెంట్ తప్ప ఎవరికైనా ప్రపంచానికి లాభం ఉందా? ఈ పోరంబోకి ఎదవ అన్నం పెట్టే రైతుకి అది అలా కొట్టేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆయన పాపం పొలంలో చెప్పులు లేకుండా తిరుగుతాడు, చెప్పులు వేసి తిరగలడా ఆ తల్లిలో? అంతే, కస్సనే గుచ్చుకుని అలా ఎంతమంది రైతులకో. కాబట్టి తాగుబోతే ఎదవల్లారా, తాక్కండి. ఒకవేళ తాగి చచ్చిపోతే రూమ్లో చచ్చిపోండి, ఓకే, పొలాల దగ్గర సావకండి. ఒకవేళ తాగి చస్తే ఆ సీసాలయ్యి బద్దలు కొట్టకండి, మీ పిల్లల పుస్తులు తెగిపోవడానికి మీరు తాగి చచ్చిపోండి పర్వాలే. మీ బిడ్డలు రోడ్డు మీద పడి దిక్కుమాలనైపోవడానికి మీరు తాగి చచ్చిపోండి పర్లేదు. మీ పవర్ పోయి మీ లివరు కాలిపోవడానికి మీరు తాగి చచ్చిపోండి పర్వాలేదు, కానీ అన్నం పెట్టే రైతును మాత్రం చంపకండి. ఓకే, బై బై తాగుబోతు. జై జై రైతు, జై రైతన్న.